నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. శ్రీ కపిలేశ్వర స్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కంద మూర్తిగా భూతవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం ఉదయం స్వామివారు భూతవాహనంపై సోమస్కందమూర్తిగా దర్శనమిచ్చారు. పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని సాక్షాత్తు బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి వేడుకున్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాల్లో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి భూతపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. వాహన సేవ ఆలయం నుండి బయలుదేరి ఎన్జిఓ కాలనీ అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, కేరళ వాయిద్య బృందాలు ఆకట్టుకున్నాయి.